అకస్మాత్తుగా చంద్రబాబు గారి వాళ్ళ టీటీడీ మీద తీవ్రమైన ఆరోపణ చేశారు. ఏదైతే అక్కడ ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా 10,000 రూపాయల టికెట్ తీసుకుంటున్నారు. ఆ టికెట్ ద్వారా బ్రేక్ దర్శనం ఇస్తున్నారు. ఇంతకుముందు బ్రేక్ దర్శనం అంటే ఎమ్మెల్యేలో ఎంపీలో మంత్రుల్లో వాళ్ళ లేఖలు, ఆ లేఖల ద్వారా 500 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు తర్వాత 1000 రూపాయల టికెట్ చేశారు. వాటితో మాత్రమే అవకాశం ఉండేది. అందులో L1 బ్రేకు, L2 బ్రేకు, L3 బ్రేకు ఇట్లా ఉండేది. లేకపోతే ఏఏడి అర్చనానంతర దర్శనం కూడా ఇచ్చేవాళ్ళు ఆ బ్రే ఆ లెటర్ల మీద. దానికి వేటికే టికెట్లు తీసుకునేవాళ్ళు, లడ్డూలు ఇట్లాగా కొన్ని ఫ్రీలో అయి ఉండేవి అన్నమాట. అయితే అది వైసీపీ వచ్చిన తర్వాత జగన్కి తెలియకపోవడం కావచ్చు, మరొకటి కావచ్చు, శ్రీవాణి అనే ఒక సిస్టమ్ పెట్టి 10,000 రూపాయల టికెట్ బ్రేక్ దర్శనం, ఇదివరకటికి మళ్ళీ బ్రేకులోకి మళ్ళీ నుంచోబెట్టి తీర్థాలు ఇవ్వడం ఇట్లా ఏముండదు, కానీ స్వామివారి ముందు నుంచి దర్శనం చేసుకుని రావచ్చు. 10,000 రూపాయల టికెట్, ఎంతమంది వచ్చినా అన్ని 10,000 కట్టాలి. అందులో సగం డబ్బులు తీసుకెళ్ళి శ్రీవాణి ట్రస్ట్లో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ మన ఆలయాలు వివిధ దళిత వాడల్లో కావచ్చు, గిరిజన వాడల్లో కావచ్చు, ఆలయాలు కట్టడానికి తలా గుడికి 10 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడానికి ఈ డబ్బులు నుంచి అన్నటువంటి సిస్టమ్ పెట్టారు. చాలామంది అదే వాడుతున్నారు శ్రీవాణికి సంబంధించినటువంటి టికెట్లే. ఇది డబ్బులు తీసుకుంటున్నారు, టికెట్లు ఇవ్వకుండా డబ్బులు తీసుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణ చేశారు చంద్రబాబు గారు. సాధారణంగా డబ్బులు లేకుండా ఈవెన్ VIP బ్రేకులు ఉన్నా సరే డబ్బులు లేకుండా కుదరదు. తిరుపతిలో డబ్బులు లేకుండా శ్రీవాణి దర్శనం చేయించడం అంటే అది దారుణాది దారుణం. అట్లాంటిది అసాధ్యం. ఎందుకంటే లోపలికి టికెట్ లేకుండా రావడం అనేది సాధ్యం కాదు. ఆ రూట్లో వచ్చేటప్పుడే 100 చెకింగ్లు ఉంటాయి. డబ్బులు కట్టినా 100 సార్లు 100 రకాలైన ప్రశ్నల మధ్య లోపలికి రావచ్చు. అట్లాంటిది మరి ఈయన ఆరోపణ చేసి ఇవాళ టీటీడీ బోర్డు మీటింగ్ జరుగుతుంటే దీంతో వైవి సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. తప్పుడు ఆరోపణలు చేస్తే అలాగ ఆరోపణలు చేసే నాయకుల మీద కేసులు పెడతాం, ఒక్క రూపాయి కూడా దీంట్లో దుర్వినియోగించట్లేదని. మరి చంద్రబాబు గారు ఏమైనా ఆధారాలు చెప్తారా, లేకపోతే వీళ్ళు కేసు పెడతారా, చూడాల్సింది.